వైఎస్ బయోపిక్ యాత్ర, ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీ పార్వతి బయోపిక్ ఇలా చాలా చాలా హల్చల్ చేస్తున్నాయి. అయితే దాదాపు 4-5 ఏళ్ల క్రితమే వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ అన్నది తెరపైకి రాబోయి ఆగిపోయింది. వైఎస్ చనిపోయిన కొత్తలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ ప్రయత్నం చేసి ఆపేశారు. ఇన్నాళ్లకు మళ్ళీ వైఎస్ బయోపిక్ అన్నది ఊపిరి పోసుకుంటోంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో 2 హిట్ సినిమాలు అందించిన ఒక సంస్థ వైఎస్ బయోపిక్ కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేయించింది. ఓ సక్సెస్ఫుల్ మీడియం డైరెక్టర్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ తయారు చేశారు. అయితే వైఎస్ బయోపిక్ కావడంతో సంబంధికుల పర్మిషన్లు అవసరం. అందువల్ల వీళ్ళు చూసుకొని జగన్ను కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసి ఓకే అన్న తర్వాత బయటకు ప్రకటిస్తారు. ఓ ఫీల్ గుడ్ యూత్ మూవీ, ఓ హర్రర్ కామెడీ అందించిన ఆ డైరెక్టర్ వైఎస్ లైఫ్ స్కెచ్ మీద చాలా పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇప్పటికే ఈ విషయం జగన్ సన్నిహితులకు తెలియజేసి జగన్ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్రలోనే జగన్ను కలిసి ఆపై లాంఛనంగా ప్రకటించి షూట్ ప్రారంభిస్తారు. ఈ సినిమాకు టైటిల్ యాత్ర అని పెట్టడం విశేషం. తన పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువయ్యారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే సినిమాకు అదే టైటిల్గా పెట్టారు. ఇప్పటికే టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవహారం పూర్తయింది. అయితే వైఎస్ పాత్ర ఎవరు పోషిస్తారో ఇవన్నీ ఇంకా బయటకు చెప్పకుండా గుమ్మంగానే ఉంచారు. సినిమాకు బడ్జెట్ మాత్రం కాస్త భారీగానే ఉంటుందని, ఆంధ్ర అంతా చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది.